బ్రహ్మర్స్పితామహాపత్రిజీ గారికి నా హృదయపూర్వకమైన ఆత్మ ప్రణామాలు ఈ ప్రిఎంసి నడుపుతున్న వాళ్ళకి కూడా నాకు చాలా కృతజ్ఞతలు ప్రిఎంసి ప్రేక్షకులకు నా నమస్కారాలు నన్ను సీతామహాలక్ష్మి అని పిలుస్తారు నేను ఎంచుకున్న ఊరు ఓబలంక తూర్పుగోదావరి జిల్లా నేను ధ్యానంలోనికి వచ్చి పది సంవత్సరాలు అయింది నేను జ్ఞానంలోకి రాకముందే ఎక్కువగా నేను ఆధ్యాత్మిక పుస్తకాలు ఎక్కువగా చదివేదాన్ని అప్పుడు నాకు ఎక్కువ కోపం ఉండేది కోపం వల్ల ఎక్కువ ఇసుగుదలగా ఉండేదాన్ని దాని గురించి నేను ఆధ్యాత్మిక పుస్తకాలు చదవటంలో రజోగుణం ఈ మాంసాహారం తినటం వల్ల రజోగుణం కలుగుద్దని రజోగుణం వస్తుందని ఆ రజోగుణం వల్ల ఈ కోపం పెరుగుద్దని తెలుసుకున్నాను తెలుసుకుని అప్పుడే మానేశాను నేను శాకాహారగా మారాను ఇంకా జానంలోకి రాకముందే ఐదు ఆరు సంవత్సరాల ముందు శాకాహారగా మారిన తర్వాత అయినా అలాగే ఉంటున్నాయి కష్టాలు అన్నీ మామూలే ఇలా భగవంతుడే ఎంతకి నాకు అయింది నాకు ఈ కష్టాలు నన్ను త్వరగా అని అలా అనుకుంటా ఉండేదాన్ని అవి భరించలేక తర్వాత ఈ జానంలోకి వచ్చాక ఆ కష్టాలకు నేనే కారణం అని తెలుసుకున్నాను ముందుగా నాకు జానం గురించి ఎలా పరిచయం ఏందంటే బంగారం కానీ ఇంటికాడ పిరమిడ్ కట్టారని అక్కడికి అందరం వెళ్ళి ధ్యానం చేసుకుంటుంటే ఎన్నో భగవంతుల దర్శనాలు అవుతున్నాయని ఎన్నో బా ఎంతో బాగుంటుందని ఆరోగ్యాలు బాగోవుతున్నాయని తెలిసింది నాకు అప్పటికే మోకాలు నొప్పితో బాధపడుతున్నాను ఎన్ని మందులు వేసుకున్నా తగ్గుతులేదు అయితే నాకు మోకాళ్ళ నొప్పి తగ్గుద్ది అన్ని ఆరోగ్యాలు బాగుతాయి అంటున్నారు కదా మోకాళ్ళ నొప్పి నాకు తగ్గుద్ది కదా అని అక్కడికి వెళ్ళి అందరం వెళ్ళి అక్కడికి వెళ్ళి ధ్యానం చేసుకోవటం మొదలు పెట్టాము మొదలు పెడతల్లోకి మొదట్లో చాలా ఆనందంగా ఉండేది పెరమిడ్లో అన్నీ కనిపించి కొండలు దృశ్యాలు బాబాగారు అందరూ కనిపించేవారు మొదట్లో దర్శనాలు అయ్యి తర్వాత తర్వాత మళ్ళీ ఏంటో దర్శనాలు ఆగిపోయినాయి ఇంకా అనుభవాలు ఏమీ రావు నాకు కానీ నా జీవితమే అనుభవాలు అయినాయి మొట్టమొదట అక్కడ బంగారం గారి ఇంటికి శేఖర్ గారు వచ్చి నాకు స్ఫూర్తిని ఇచ్చారు అక్కడ క్లాత్ చెప్పి నాకు మోకాళ్ళ నొప్పి గురించి నేను కింద కూర్చోలేనంటే మీరు ఎంత కూర్చోలేరు కింద కూర్చోగలరు మీరు మీకు శక్తి ఉందని చెప్పేసి నాకు బాగా స్ఫూర్తినిచ్చి నాకు ధ్యానం చేయించి సాయంత్రంలోకి అప్పుడు ఒకసారిగా నేను పైకి లేచి కూర్చులో కూర్చులో నుంచి కింద కూర్చోగలిగాను కూర్చున్న దాన్ని ఇంకా అప్పటి నుంచి కింద కూర్చోగలుగుతున్నాను చాలా బాగా నడవగలుగుతున్నాను ఇప్పుడు ఇప్పుడు వచ్చిన తర్వాత ఎన్నో శాకాహారాలు శాకాహారాలకు తిరిగాను ట్రెక్కింగ్లకి వెళ్ళాను అన్నీ చేస్తున్నాను జానం చేసుకుంటూ మొదలు పెట్టిన నుంచి నా ఆరోగ్యం బాగుపడి చాలా బాగా తిరుగుతున్నాను నేను కొంచెం నొప్పి ఉన్నా కానీ అసలు పట్టించుకోను దాని గురించి ఇది నేను శరీరం కాదు ఆత్మని తెలుసుకున్నాను ధ్యానంలోకి వచ్చాక మా ఊరికి దగ్గరలోనే పేరవరం వేరవరంలో పిరమిడ్ భయ గౌతమి పిరమిడ్ కట్టడానికి అక్కడ ప్లాన్ చేయడానికి పత్రిజీ గారు ముందు వచ్చారు అక్కడ శంకుస్థాపన చేయడానికి ఆ టైంలో వెళ్ళాము మేము ఫస్ట్ సార్ అక్కడే చూశాను సోతులకు అంతకు ముందు వరకు నేను బాబాగారి పూజలు చేసేదాన్ని ఎక్కువగాను బా బా బాబా పారాయణాలు పూజలు అవి చేసేదాన్ని అచ్చు నాకు బాబాగారు కనిపించినట్టుగా కనిపించారు ఆయన ఈయన ఈయన ఆయన అని అనుకున్నాను ఇంకా చాలా అనుభూతి పొందాను ఆయన చూసిన వెంటనే ఏంటో తెలియని ఆనందం కలిగింది చాలా ఆనందం పొందాను తర్వాత జానమాచక్రానికి వెళ్ళాను అక్కడ రోజు మా అక్కడ మా అమ్మాయి గారు వేయ జగలు ఉండేవారు వాళ్ళ పొద్దు పొద్దుటి నుంచి పొద్దుటి తీసుకొచ్చి సాయంత్రం మా అల్లుడు కారులో తీసుకొచ్చి దింపి సాయంత్రం తీసుకెళ్ళిపోయేవాడు అక్కడ అలా చేసుకుంటూ ఉండేదాన్ని వెళ్ళి చేసుకుంటా ఉన్నప్పుడు చాలా బాగుండేది ఇంకా జానంలో ఇంకా చెప్ప చెప్పలేని అనుభూతులు ఇంకా చాలా ఆనందంగా ఉండేది చిన్నపిల్లలాగా ఉండే ఉన్నాను అక్కడ అక్కడ ఏంటో చాలా చిన్నపిల్లని అయిపోయాను అసలు కింద అసలు ఇంటవ్యూస్ చేయాలి కానీ ఇంకేమీ గుర్తు వచ్చి కాదు చాలా ఆనందంగా గడిపోయాను అక్కడ గడి గడుపుతుండగా ఇంకా పత్రిజీ గారు ఏమన్నా ఇంకా కష్టమౌనా ఆయన దగ్గరే ఉండాలనిపించింది పత్రిజీ గారి దగ్గరికి ఇంకా ఎక్కడుంటే నేను అక్కడకి వెళ్తే అక్కడ సేత్ క్లాస్ దగ్గరికి వెళ్తే అక్కడే పత్రిజీ గారి దర్శనం ఇచ్చేవారు ఆయన కాళ్ళు నొక్కుతాం ఆయన సేవ చేయటం అలా చేస్తే ఇంకెంతో ఆనందం కలిగేది ఆయన ఆయన దగ్గర ఉంటే ఇంకా చెప్పలేని ఆనందం వాళ్ళ ఆయన అందరిని పలకరించి వారు ఏంటి సంగతులు ఏంటి సంగతులు అంటుంటే నా వెనకాల ఉన్న ఒక అమ్మాయిని పలకరించారు అప్పుడు నన్ను నన్న అని అడిగాను నన్ను నిన్ను కాదు నేను నీ వెనకాల అన్నారు నన్ను కూడా అలా పలకరించే స్థితి ఎప్పుడు వస్తుందో అని అప్పుడు అనుకున్నాను అనుకున్నాను ఆ తర్వాత అలాగే ఆయన ఇంకా ఎక్కడికి వెళ్తే అక్కడే దర్శనం ఎత్తం ఉండేవారు లాస్ట్ని ఇంకా అన్ని రోజులు అయిపోయాక వర్షం వచ్చింది అక్కడ వర్షం వస్తు ఇంకా రాత్రి ఇంకా మర్నాడు ఇంకా రాలేను ఇంక రాత్రితో లాస్ట్ వెళ్ళిపోతాను ఇంక నేను ఇంటికి ఇంకా రేపు రాను ఆఖరుసారిగా పత్రిజీ గారు దర్శనం ఎక్కితే బాగుండు సెలవు సెలవు చెప్తా చెప్తే బాగుండు అనుకున్నాను అనుకుంటూ నడుస్తున్నాను నడుస్తున్న నెమ్మదిగా నడుస్తుంటే నేను వెనకాల స్పీడ్గా నడుచుకుంటూ వచ్చేసారు ఆయన వెనకాల ఇంకా అందరూ స్పీడ్గా నడుచుకుంటా నా పక్క అంత వెళ్ళిపోయారు ఆ వెనకాలే నేను స్పీడ్గా నడుచుకుంటే వెనక వెళ్ళిపోతలే అందరికీ టాటా బైబే చెప్తున్నారు అనమాట ఆఖరు అలాగే ఇంకా ఇంకా లాస్ట్ కింద అప్పుడు సరిగ్గా నేను అనుకున్నట్టుగానే ఆయన చెప్పారు అలాగా నేను ఏది ఏదనుకుంటే అదే అంటనే అయిపోతూ ఉండేది ఆయన అలా దర్శనం ఇచ్చేస్తుండే ఆయన తలుచుకుంటే సార్ దర్శనం ఇచ్చేస్తున్నట్టు వచ్చేసేవారు ఇంకా చాలా అనుభూతి పొందాను ఇంకా అక్కడ ఆ వైజాగ్ మహాచక్రం అంత ఆనందంగా గడిచింది ఇంకా చాలా ఆనందంగా గడిచింది ఇంకా అది చెప్పలేనంత ఎనర్జీ ఇంకా చాలా ఆనందంగా ఉంది అది అయిపోయిన తర్వాత మళ్ళీ తర్వాత మళ్ళీ ఈ ఇంటికి వచ్చాక కూడా ఎన్నో ఇంకా జానాలు జానాలు చేసుకోవటం జాన క్లాసులకు వెళ్ళటం జా అన్నింటికి ఆదరవటం శా శాకాహార ర్యాలీలకు ఆదరవటం అన్నింటి చేసేదాన్ని మళ్ళీ కడతా జన్మాచక్రానికి వెళ్ళాను అక్కడ కూడా ఇంకా ఆనందం ఆ పిరమిడ్లో చేసుకుంటే ఇంకా ఇంకా చెప్పలేను అనుభూతి ఇంకా ఇంకా అసలు అక్కడ కూడా అలాగే ఇల్లు గుర్తొచ్చింది కాదు ఆనందంగా చాలా ఆనందంగా ఉండేదాన్ని అందరూ కూడా ఇంకా అక్కడ ఆత్మ బంధువులు అన్నమాట ఇంకా చాలా ఆనందంగా వాళ్ళం ఇంకా అందరం కూడా ఒకరికొకరు ఎంతో ఇష్టంగా ప్రేమగా ఎంతో ఒక సాయం చేస్తా అందరూ కూడా ఒకరికొకరు సాయం చే దేనికైనా సాయం చేసుకోవటం ఆ ఆనందం చూసి ఇంకా చాలా ఆనందం వేసేది చాలా ముచ్చటేసేది ఇంతే కదా అసలైన స్వర్గం అంటే ఇదే కదా అని అనిపించింది నాకు స్వర్గ స్వర్గంలో ఉన్నట్టే ఉండేది అక్కడ ఉన్న రోజులు కూడా ఇంకా పిరమి పిరమిడ్లు ఆ పైకి ఎక్కి జానం చేసుకోవటం అలా చేసుకుంటూ ఉండేదాన్ని మళ్ళీ అది అక్కడ నుంచి మళ్ళీ అక్కడ సభలకి వెళ్తాం మళ్ళీ భోజనాలు వెళ్తాం అలాగా మళ్ళీ పుస్తకాలు అన్నీ చూసుకుంటా పుస్తకాలు అంటే నాకు చాలా ఇష్టం పుస్తకాలు ఎక్కువ చదువుతాను నేను పుస్తకాలు చూసుకుంటాం అవన్నీ చూసుకుంటా ఎక్కువ పుస్తకాలు కొనుక్కుంటాం ఆ కనపడినాయి అన్నీ నాకు నచ్చినవి అలా గడిపి చాలా ఆనందంగా గడిపి పొద్దుట దానికి మాత్రం రెండు మూడు గంటల ధ్యానంలో మాత్రం చాలా ఆనందమైన అనుభూతిని పొందాను నేను విశ్వదర్శనం అన్నమాట పత్రిజీ గారు ఇంకా పెద్దగా అయిపోయి పెద్ద విశ్వదర్శనం శ్రీకృష్ణుడు ఎలా విశ్వదర్శనం ఇచ్చారో పత్రిజీ గారు అలా విశ్వదర్శనం ఇచ్చారు నాకు అక్కడ ఆ మొట్టమొదటి కడతాలు వెళ్ళినప్పుడు విశ్వదర్శనం చూసి ఇంకా చాలా ఆనందం పొంది ఇంకా ఇంకా చాలా ఫీల్ అయ్యాను నేను ఇంకా ఇంకా ఎప్పుడప్పుడు ఆ టైంలో నేను కూడా ఉన్నానేమో అనిపించింది ఏంటో అక్కడ నాకు ఇంకా చాలా ఆనందం కలిగింది ఆ దర్శనాలు దర్శనంలోను తర్వాత నేను ఏదో గోపికలాగా ఆయన కృష్ణుడిలాగా అనిపించింది ఆయన వెనకాల ఏంటి అసలు నేను అసలు మామూలుగా పెద్ద ఎక్కువగా నడవలేను అటువంటిది ఆయన వెనకాల అందరూ వెళ్తుంటే ఆయన వెనకాల పరిగెట్టుకుంటా వెళ్ళిపోయినా ఆయన వెనకాల పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి ఆయన ఇంకా వెళ్తే ఇంకా అసలు నేను అసలు పరిగెట్టలేను అటువంటిది ఎలా పరిగెట్టానో నాకే తెలియదు ఆయన వెనకాల నా జనమే నన్ను గెంటేసి ఆయనకి దగ్గర చేర్చేశారు ఆయన దగ్గర చేసేస్తే ఆయన ఆయనకుంటా నడుచుకుంటా వెళ్ళిపోయినా అంతలా నడిచేది నాకైతే ఆయన ఆనుకుంటలోకి విపరీతమైన జలధరింపు ఏదో ఆనందం ఇంకా ఇంకా చెప్పలేని ఆనందం ఇంకా ఇంకా ఆయన ఆ మురళి ఊదిన చేతుల్ని ముద్దు పెట్టుకోవాలని కోరిక ఆ మురళి మురళి ఊదిన చేతుల్ని ముద్దు పెట్టేసుకున్నాను ఇంకా చాలా ఆనందం కలిగేసింది ఇంకా ఆ తర్వాత అలా వెనక ఉన్నాను అని చెప్పి నడిచేసానో కూడా నాకు తెలియదు అప్పుడు ఇవ్వలకి వచ్చేసనమాట అది నాకు మొట్టమొదటి కడతాల్లో వెళ్ళినప్పుడు అనుభవం ఆ తర్వాత అరకులో జరుగుతుందంటే ప్రకృతి వ్యాలీకి వెళ్ళాము అప్పుడు మా మనవరాలు కూడా వస్తానండి తీసుకుని అందరం వెళ్ళాము ఇంకా అక్కడ కూడా చాలా ఆనందం ఎక్కువ చలి చాలా చలి పెట్టింది చాలా అంత చలి అయినా చాలా ఆనందంగా గడిచింది ఇంకా అంటే అక్కడ చుట్టుపక్కల అన్నీ చూడటం ఆయన ధ్యానం చేస్తుంటే కూర్చుంటాం ధ్యానం చేసుకోవటం అక్కడ కూడా అందమైన అనుభూతి ఈ రకంగానే ఇంకా అక్కడ కూడా అన్నీ మర్చిపోయాను అన్నీ ఇంకా మా మన అదే మొదటిసారి మూలనేమో మా మనవరాలు ఏమో ఉండలేకపోయేది వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అనేది ఆయన వెళ్దాం అమ్మ వెళ్దాం అమ్మ అనుకుంటాను అలాగే గడుపుతూ ఉండేదాన్ని అలాగే వెళ్ళిపోదాం అన్నా గానీ ఉంది లాస్ట్ దాకా ఉంది మా మనవరాలు కూడా అలాగే ఉంటుండగా అలా ఉంటుండగా అప్పుడు ట్రెక్కింగ్ పెట్టారు అక్కడ ఈశ్వరుడు పార్వతీదేవి విగ్రహాలు ఉన్నాకాడికి అక్కడ ఆయన తీసుకెళ్ళారు అనమాట మామూలుగా తీసుకుని వెళ్తలేకి ఆయన కూడా వద్దన్నారు మీకు వయసు ఎక్కువ కదా ట్రెక్కింగ్ చేయలేరు వద్దన్నారు అయినా సరే వినకుండా మా మనవరాలు కూడా వద్ద ఎక్కలేవు అమ్మ నాన్నమ్మ అంది అయినా సరే నాకు వెళ్ళిపోవాలనిపించింది చేసేయాలి కదా ట్రెక్కింగ్ ఇలా నాకు అనుభూతి ఎలా కలుగుద్ది చెయ్యాలి కదా నేను అనుకుని ఎక్కేశాను అన్నమాట ఇంకా ఎక్తే మాస్టర్స్ నాకు సాయం చేస్తారు చేయట్టుకుని ఎక్కించేవారు చాలా బాగా తీసుకెళ్ళిపోయారు అలా ఎక్కేసాను వెళ్ళిపోయాను వెళ్ళి వెళ్ళిపోయేట్లాకి ఇంకా అక్కడ ఆ ప్రకృతిని తలుసుకుంటా ఉంటే ఆ ప్రకృతి మాతో ఉళ్ళో ఉన్నప్పుడు మనకి ఏం లోటు ఇంకా ఆ చెట్లు ఆ కొండలు అవన్నీ తలుసుకుంటా ఇంకా ఎలా ఎక్కానో నాకైతే తెలియకుండా ఎక్కేసాను కర్ర పెట్టుకొని అలాగ అక్కడ మళ్ళీ పైనుంచి ఇలా కిందకి దిగటం అది అసలు చాలా అసాధ్యం అటువంటిది ఎలా ది దించారు మాస్టర్స్ నన్ను దించారు అలా దించారు కిందకి అక్కడికి వెళ్ళటం అక్కడ జలపాతం అక్కడ పార్వతీ పరమేశ్వరులు అబ్బా ఎంత ఆనందం అవన్నీ చూడగలిగాను నిజంగా మామూలుగా అయితే ఇంకా అసలు ఏమీ చూడలేం కదా ఇంటికాడ ఉంటే అలాంటివి అన్నీని అది చూసి ఎంతో ఆనందం పొందిను మళ్ళీ దిగేటప్పుడు మాత్రం ఏంటో బాగా అలసట వచ్చేసినట్టు అనిపించి కడుపులో నొప్పేది వచ్చేసి మొత్తానికి ఏదో క్లియర్ అవటం అన్నమాట అది ఏంటో మరి ప్రకృతిని తెలుసుకోలేకపోయినా ఆ టైంలో ప్రకృతిని తెలుసుకుంటే నాకు ఆ బాధ లేకపోయేమో అని తర్వాత అనిపించింది తర్వాత చాలా కష్టమైంది పాపం మాస్టర్ మెండపేట మాస్టర్ ఆయన పాపం చాలా చెయ్యట్టుకుని అలాగే జాగ్రత్తగా తీసుకుని వచ్చాడు వచ్చేసాను బాగానే వచ్చేసాను అయిపోయింది అన్నీ బాగా చూసాం బాగా తీసుకెళ్ళారు అన్నీ బాగా చూపించారు అక్కడే రుషి అన్న అబ్బాయి కూడా పరిచయం అయ్యాడు నాకు చాలా బాగా అక్కడ చూపించి అన్నీ చేయించాడు ఇంకా చా ఆ అబ్బాయిని చోట్లకి నాకు చాలా ఏటో ఆనందం కలిగేది పత్రిజీకి దగ్గరగా ఉండి అన్నీ చేసి కూడా అబ్బాయి ఎంచక్క ఎంత అదృష్టమో కదా అనుకోని దాన్ని ఆ అబ్బాయి మా పత్రిజి గారికి మమ్మల్ని కూడా తీసుకెళ్ళి పరిచయం చేసేవాడు ఇంకా చాలా ఆనందం కలిగింది అక్కడ నన్ను చేప కూడా ఏంటి ఇంకా అక్కడ ఆహారం పెట్టేవారు ఇంకా విందు భోజనాలే ఇంకా ఆ విందు భోజనాలు తింటలేక ఇంకా ఆశ్చర్యం నాకు ఆ విందు భోజనాలు తింటాం ఆనందంగా గడపటం ఎంత అయినా సరే ఇంకా అలాగే చాలా ఆనందంగా గడిచింది లాస్ట్ని వచ్చేసే ముందు మళ్ళీ ముందుకుండా రోజు ముందు విడుదలైపోయిన మొలాన జీకే గారు ఆఫీస్కి వెళ్ళాం ఆ ఆఫీస్ మాకు ఇంకా ట్రైన్కి టైం ఉంది ఆ జీకే గారు ఆఫీస్లోకి వెళ్ళినప్పుడు అక్కడ జీకే గారు కూడా దర్శనం ఇచ్చారు నాకు అక్కడ మామూలుగా ప్రకృతి వేళలో కూడా చూశాను జీకే గారు ఏదో మామూలు మనుషులేగా అక్కడ పనులు చేస్తా ఉండేవారు అని చక్క ఆయన అంత గొప్ప జాని ఆయన అంత ఇది ఆయన ఆయన అక్కడ అక్కడ దర్శనం ఇచ్చారు అక్కడ చూసాను అక్కడ ఒక ఆయన త్రినాథ్ త్రినాథ్ గారు ఎవరో ఉన్నారు ఆయన ఆయన మా ఏంటి మామగారు సంగతులు అంటే దగ్గరికి వచ్చారు ఏటండి అండి జానం చేస్తాను కానీ నాకు ఇంకా ఏంటో ఆత్మదర్శనమైనట్టు గట్ట ఏమీ అనిపించదండి నాకు ఏమీ అనుభవాలు రావండి ధ్యానం చేస్తాను కానీ అన్నీ తెలుసుకుంటున్నా కానీ ఏమీ అనిపించదు అని ఆయన ఆయనతో అన్నాను అంటలకి కూర్చోండి నాతో పాటు ఐనోసార్లు అని చెప్పేసి జానంలో ఆయన కూర్చొని నన్ను కూడా కూర్చోబెట్టారు కూర్చోబెడతాలోకి ఇంకా కోసేపుడికే ఏంటో వెళ్ళిపోయాను అక్కడికో వెళ్ళిపోయి వెళ్ళిపోయి శూన్యంలోకి వెళ్ళిపోయాను మొత్తం శూన్యంలోకి వెళ్ళిపోయి ఆ శూన్యమే నువ్వు నువ్వే శూన్యం నువ్వే నువ్వే శూన్యం అని వచ్చింది ఏంటి నేను శూన్యమా శూన్యము నేనా అని ఆశ్చర్యపోయాను అందులో చాలా ఆశ్చర్యం వేసి ఆహా అసలు అయింది అదే అసలు శూన్యం నుంచే అన్నీ పుట్టినాయి కదా అదే శూన్యం శూన్యమే నేనంటే ఇంకేంటి ఇంకేమీ లేదు అంతా ఒకటే కదా అని అక్కడ జరిగిపోయింది ఇంకా నాకు పత్రిజీ గారు రూపం ఆ రూపంలో వచ్చి ఆ త్రినాథ్ మాస్టర్ రూపంలో వచ్చి నాకు అక్కడ అలా చేసేది అనిపించింది అక్కడి నుంచి వచ్చాక ఇంకా చాలా ఆనందం వేసింది ఇంకా తెలుసుకోవాల్సింది ఏదీ లేదు ఇంకా ఇదే కదా అని చెప్పేసి ఇంకా అర్థమైంది ఇంకా నాకు అక్కడ అలా పొందాను అక్కడ ట్రైన్ లేట్ అవ్వటం అక్కడ గడప నాకు అది ఆ అనుభవాన్ని వచ్చింది అనుభవాన్ని ఇచ్చింది అక్కడ ఆ తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత కొన్ని రోజులకి జ్వరం వచ్చి చాలా ఇబ్బంది పడ్డాను అంటే అది క్లియర్ అవుతుందని తర్వాత తెలుసుకున్నాను క్లియర్ అవుతుందని శరీరంలో మొత్తానికి అన్నీ ఏదో క్లియర్ అయినాయి అసలు కొన్ని రోజులు నిద్రపోలేదు కూర్చునే ఉండేదాన్ని బెడ్ మీద కూర్చునే ఇంకా అందరూ కూడా అక్కడికి వెళ్ళిన మూల తేడా వచ్చేసింది నీకు అనేవారు కానీ నాకు మాత్రం ఏదో క్లియర్ అవుతున్నట్టే అనిపించేది హాస్పిటల్కి తీసుకెళ్తే ఏమీ లేదన్నారు అక్కడ డాక్టర్లు అవన్నీ చూసి పరీక్షలు చేసి ఇంకా అలా కొన్ని రోజులకి నెల దొగ్గు విపరీతమైన దొగ్గు అవన్నీ కూడా తగ్గి తగ్గిపోయిన తర్వాత మామూలు అయ్యాను అలాగా ఆ ప్రకృతి వ్యాలీ అనుభవం నాకు తర్వాత ఇంతలాగా నేను తిరగటానికి కారణం కూడా నా కుటుంబ సభ్యులే నాకు కారణం ఎందుకంటే వాళ్ళు ఎక్కడికి కూడా నాకు వెళ్ళొద్దని చెప్పరు నాకు ఎంతో సహకరిస్తారు నా మా నా భర్త ఎక్కడికి వెళ్తానన్నా వెళ్ళమంటారు నా కొడుకు మా అబ్బాయి వెళ్ళమంటాడు మా కోళ్ళ కూడా నేను ఇంటికాడ చేసుకుంటాను ఎలాంటి అత్తయ్య గారు అని ఉంటుంది దాని గురించి నా కుటుంబ సభ్యులకు కూడా చాలా చాలా కృతజ్ఞతలు అలాగే నేను జానంలోకి వచ్చిన తర్వాత మా వారు శాకాహారిగా మారారు తర్వాత ఇంకో మా మనవరాలు ఆడకు వచ్చిన తర్వాత మా మనవరాలు శాకాహారిగా మారింది తర్వాత ఇంకో మా కోడలు కూడా మారింది శాకాహారిగా నాకు పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం అన్ని పుస్తకాలు కూడా చదివేదాన్ని ఒక యోగి ఆత్మకథ పుస్తకం చదవటం చాలా కష్టమయ్యేది చదవలేకపోయేదాన్ని ఇంట్లో కుదిరేది కాదు టైం సరిపోయేది కాదు చదవటం కుదిరేది కాదు అప్పుడు అకస్మాత్తుగా నేను మామూలుగా ఎండ ఎండలో స్పీడ్గా నడుస్తుంటే కొద్దిగా జారి పడిపోయాను అది పాదం కొద్దిగా స్లిప్ అయింది ఆ పాదానికి మామూలుగా బ్యాండేజ్ వేసి కొన్ని రోజులు రెస్ట్ తీసుకోమన్నారు ఆ రెస్ట్ తీసుకోవటం వల్ల ఒక యోగి ఆత్మకథ నేను పూర్తిగా చదవగలిగాను ఆ పుస్తకం చదవటం వల్ల చాలా చాలా అనుభూతులు పొందాను ఆయన పరమహంస వివేగానంద గారు ఆయన గురువుల గురించి అన్నీ చెప్తుంటే నాకు చాలా ఆనందం వేసింది అదే ఫస్ట్ టైం నేను ముందు ముందుకుండానే ఆ పుస్తకం చదివాను జానంలోకి రాగానే ముందు పత్రిజీ గారు ఈ కూడా చదివాను తులసి దళం అవి చదివాను కానీ ఎక్కువ తులసి దళంలోనేమో ఇంకా పత్రిజీ గారు ఇంకా అరిటి పొడి చేతిలో పెట్టినట్టే చెప్పేసారు ఆత్మ గురి ఆత్మ గురించి మనం అన్నీ బాగా చాలా బాగా అర్థమయ్యేలా చేశారు అక్కడ చాలా అనుభూతులు పొందాను అందులో కూడా ఆ పుస్తకం చదివేటప్పుడు ఏ పుస్తకం చదివినా సరే ఆ పుస్తకం రచయితో నేను కనెక్ట్ అయిపోతాను ఆ ప్రకంపనలు పొందుతూ ఉంటాను నేను పూజలు జనంలోకి రాకముందు పూజలు చాలా ఎక్కువగా చేసేదాన్ని కానీ పూజలు చేసినా ఎలాగంటే పని పైన అవ్వదని ఇసుకున్నమాట ఇసుకుంటా కేకలు వేసుకుంటా ఇసుకుంటా కేకలు వేసుకుంటా చేసేదాన్ని మా అబ్బాయి కూడా అనివాడు అలా ఇసుకుంటా పూజ చేయడం ఎందుకని మా అబ్బాయి కూడా అనివాడు చిన్నపిల్లల దగ్గర తీసుకోవాలి కదా నిజమే కదా అనిపించింది నాకు అలాగే చేయకూడదు కదా అయినా కానీ ఏంటో ఇసుగుదల వచ్చేసింది అప్పట్లో చేయటం అందులో కాదు మరి మామూలుగా ప్రశాంతంగా చేసుకోవాలి పూజ అంటే ఇసుగుదలగా చేసేదాన్ని ఎండకపోవటం అలసపోవటం మళ్ళీ అనకర ఈ పని ఉందని కంగారు అలా ఇసుబోలు వచ్చేసి పూజలు చేసేదాన్ని కానీ ఏమి తెలిసేది కాదు కానీ అలాగే ఆఖరికి ఎక్కువ కా కష్టాలు కూడా వచ్చినాయి అన్ని అనుభవాలు పొందిన తర్వాత తర్వాత ఒక్కసారిగా మా ఊరు సిరిడి సాయి గుడి కట్టారు అప్పటికాడ నుంచి సిరిడి సాయితోటి అనుభూతి పొందాను అన్నమాట నేను ఆయన పూజలు మాత్రం చాలా నిష్టగా చేసేదాన్ని అప్పుడు కొంచెం చాలా బాగా చేసేదాన్ని వెళ్ళేదాన్ని సిర్డి సాయి లోపలికి వెళ్ళేదాన్ని ఆయన కూడా జానం చేసుకోమని చెప్పేవారు జ్ఞానం అంటే ఎలాగంటే ఆయన నామే చెప్పుకునేదాన్ని అంటే ఆ శిర్డి సాయే నన్ను ఈ జానంలోకి పంపారని అనుభూతి అని అనుభూతి పొందాను నేను ఆయనకి చాలా సిరిడి సాయికి ముందు నాకు చాలా చాలా కృతజ్ఞతలు ఆయనే ఈ జానంలోకి నన్ను పంపారు ఆయన అందులోకి వచ్చిన తర్వాతే చాలా విషయాలు జాన విషయాలు కూడా సిర్డి సాయి పుస్తకాల్లోనే ఎక్కువ తెలుసుకున్నాను నేను జా పారాయణాలు ఎక్కువ చేసేదాన్ని ఆ పుస్తకాల్లో ఎంతో జ్ఞానం పొందాను కానీ మామూలుగానే ఉండేది మా మా ఇంట్లో పరిస్థితులన్నీ ప్రశాంతంగా ఉండేవి కాదు మా ఎన్ని పూజలు చేసినా ఏం చేసినా పరిస్థితులు మామూలుగానే ఉండి ఆనందం ఉండేది కాదు ఆ కొజలు చేసుకుని అనిసేపు ఆనందం కలిగినా మళ్ళీ మామూలుగానే ఉండేది కానీ ఎప్పుడైతే జానంలో తీర్థయాత్రలకు వెళ్ళినా అంతే మామూలుగా ఎక్కువ బా చాలా తీర్థయాత్రలకు వెళ్ళాను కానీ అక్కడ కూడా అలాగే ఎక్కువ బాధపడిపోయేదాన్ని చేయలేకపోయేదాన్ని ఏదో జా దేవుడు దర్శనం జరిగినప్పుడు ఏదో కొంచెం అలాగే చూసినా కానీ మళ్ళీ వెంటనే మళ్ళీ నీరసం వచ్చేసి ప్రయాణం చేయలేక చాలా ఇబ్బందులు పడి బాధపడేదాన్ని కానీ మరి జానంలోకి వచ్చాక మరి ఆ జాన్మాచక్రానికి వెళ్ళానంటే అలా ఉందా ఎంత ఆనందంగా ఉంది ఎంత చిన్నపిల్లలా గడిపోయాను ఎంత ఆనందంగా గడిపోయాను ఆ ప్రయాణం ఎంత తేలిక ఇంకా ఇంటికి వచ్చాక ఎంత ఆనందంగా గడిచేది ఆ ప్రయాణం అయిపోయాక ఇంటికి వచ్చాక ఎంత ఎనర్జెటిక్గా తిరిగేసేదాన్ని మరి అక్కడ ఆ తీర్థయాత్రకెళ్తేనే వచ్చి మంచం పట్టేసేదాన్ని ఆ జాన్మాచక్రానికి వెళ్ళితేసారిగా తిరిగేసేదాన్ని అంత తేడా ఉంది పూజలకి జ్ఞానాలకి అని తెలుసుకున్న తర్వాత మరి మనమే దేవుడు అని తెలుసుకున్నాం కదా ఇంకా దేవుడికి పూజ ఎందుకు అనిపించింది నాకు అంతే కదా దే మనమే దేవుడు అని తెలుసుకున్నాను పూజ చేయడం అనవసరం కదా అనిపించి పూజలు కూడా మానేశాను పూజలు చేయటం మానేసాను పువ్వులు కొయటం కూడా మానేశాను ఎందుకంటే అంతటా అంతటా ఆత్మ నిండి ఉంది కదా ప్రపంచం అంతటా ఆత్మ నిండిపోయి ఉంది అంతా ఒకటే ఉన్నది లేనిది ఏది ఉన్నది ఒకటే అన్నిటిలోనూ ఒకటే ప్రాణం ఒకటే ఆత్మ అందుకని ఆ పువ్వులు కొయ్యాలన్నా నాకు బాధ కలిగేది ఎవరన్నా పువ్వులు కోస్తుంటే కూడా బాధ కలిగేది ఎందుకు కొయ్యాలన్నా ఇప్పుడు ఏదన్నా మనం అంత కొయ్యాలంటే దానికి అడిగి దానికి చెప్పి కోసుకోవటం అలవాటు అయింది అన్నీ నిజంగా బ్రహ్మర్శితమ పత్రిజ గారి వల్ల ఇవన్నీ సాధ్యం ఆ మహానుభావుడు నా జీవి నా జీవితమే కాదు మొత్తం ప్రపంచాన్ని అంతటినీ అంత ఆనందమయం చేయడానికి ఆ మహానుభావుడు వచ్చారు నిజంగా చాలా 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 కృతజ్ఞత ఆయనకి ఆయనకి ఎంత చేసినా ఆయన రుణం తీర్ తీర్చలేం ఆయన యొక్క ఆశయంలో మనం ఏదో రెండు అడుగులు కలపడం మించి అంతకంటే ఆయనకి ఏమీ చేయలేము ఆయనకి అంత చాలా చాలా కృతజ్ఞత తర్వాత మా ఊ మా ఊరు పేరవరం పెరమిడ్ కట్టినందుకు కూడా ఆయన పట్ల నాకు ఎంతో నా దగ్గరలో మా దగ్గరలోకి ఇలా తీసుకొచ్చారు ఈ మహానుభావుడు ఈ పిరమిడ్ వశిష్ట గౌతమి పిరమిడ్ వల్ల ఈ చుట్టుపక్కల అందరికీ కూడా ఆత్మజ్ఞానం కలుగుద్ది అంతా బాగుంటది మొత్తం అందరూ ఆత్మజ్ఞానం అవుతారు మొత్తం ఇదంతా కూడా స్వర్గలోకం అయిపోద్ది ఇదంతా చుట్టంతా కూడా నన్ను ఎంతో ఆనందం కలిగి ఆయన అంతా ఎంతో ఆయన అక్కడికి పేరవారు వచ్చినప్పుడు ఆయన చూసి ఎంతో ఆనందంగా ఫీల్ అవుతుంటే అప్పుడు మేడం ఏంటి అని అడిగారు ఒక్కసారిగా నాకు ఎంత ఆనందంగా నన్ను ఎప్పుడు అడుగుతారు ప్రశ్న అని అడుగు అని అనుకున్నాను కదా ఆ మహానుభావుడు ఇప్పుడు నన్ను ప్రశ్నించారంటే లోపల లోపల చెప్పగలిగాను కానీ పైకి ఏమీ చెప్పలేకపోయాను ఇంకా ఆయనకే తెలుసు కదా నా లోపలే నా భావం ఏముందో అనుకుని ఏంటో చెప్పలేకపోయాను మాట్లాడలేకపోయాను లోపలే కానీ ఇంకా మీరే చెప్పండి సార్ అన్నాను ఏంటో తెలియక అంతే ఇంకా నే మీరు ఆ పాము బాగానే చెప్పారు నాతో అయితే మీరు మీరు నేను 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 ప్రశ్న అడిగితే మీరు చెప్పాలి కానీ మేడం నేను చెప్తూ అని ఆయన అన్నారు అంతే ఏం అనలేదు ఆ తర్వాత కొన్ని రోజులకి కడతాల్ పెరిమిడ్లో మాస్టర్ ఎవరినో ఇలా అలా అడిగినందుకు చంపదప్పలు కొట్టేశారంతే తెలుసుకుని అయ్యావా నేను ఇలాంటి ఇలాంటి ప్రశ్న తింగి ప్రశ్న వేసాను నేను నాకు తెలియకుండానే అప్పుడు చాలా అనిపించింది నాకు కానీ కాదు నాకు ఏమీ తెలియని పోలన లోపల నేను ఏ ఉద్దేశంలో అని ఆయనకు అర్థమయ్యిన అప్పుడు నన్ను ఆయన ఏం అనలేదు కదా అనుకున్నాను అంత ఆనందం ఫీల్ అయ్యాను ఆయన వల్లే కదా ఈ ప్రపంచం అంతా ఇలాగా జానమయం అవుతుందే అలాగని చెప్పేసి ఎంతో ఆనందం ఫీల్ అయ్యాను తర్వాత వసిష్టి గౌతమి మీ అక్కడ కడుతుంటే ఎంతో కొంత నా సాయం చేయాలి ఎలాగా ఎలాగా నేనేమో భర్త మీద బిడ్డ మీద ఆధారపడిన దాన్ని నాకు డబ్బులు ఎలా వస్తాయి ఏ సేవ సేవ చేయలేకపోయినా కానీ కనీసం ఏదో చిన్న సాయం అన్నా చెయ్యాలి కదా అని తపన తపనగా ఉండేది అప్పుడు మా మా తమ్ముడు చీర కొనుక్కోమని డబ్బులు పెట్టుకొచ్చి చెప్తాడు ఉండేవాడు ఆ డబ్బులు ఎట్టుకెళ్ళి అక్కడికి ఎట్టుకెళ్ళి కట్టేసేదాన్ని ఆ పెరమిట్కి అలాగా అలా కడుతుంటే అక్కడ ఎప్పుడో ఉన్నప్పుడు వెళ్ళి పట్టుకెళ్ళి అలాగే ఏదో ఏదో రూపంలోనో ఏదో రకంగా ఉన్నప్పుడు పట్టుకెళ్ళి కడతా ఉండేదండి డబ్బులు కడుతుంటే శాఖ ఉన్న శాఖ గారు అన్నారు అలా కాదు మేడం నెల నెలా కడితే మీకు బెనిఫిట్ ఉంటుంది నెల నెలా కట్టండి అన్నారు అయితే పాతికూరలో ఎన్నో పాతిక నెలలో ఎన్నో కడితే మీకు బెనిఫెట్ ఉంటుంది దాంట్లోకి నేను నెల కట్టగలనా సార్ సారు రే చూస్తానండి అని చెప్పేసి అంటే పర్వాలేదు ఇంచుమించు కొంచెం కొంచెం తేడా ఉన్నా కానీ నెల నెలా నేను రాస్తాను కట్టండి మేడం అన్నారు అంతే అప్పుడు కానించి మొదలు మొదలెట్టాను ఇంకా ప్రతీ నెల ఇంక మరి ఆ విషయం నా చేత అలా ఇప్పితుందో నాకే తెలియదు ఆ విషమే నా చేత ఇప్పితుంది నేను ఇవ్వట్లే ఆ నెల నెల వెయ్యి రూపాయలు ఇస్తుంది నిజంగా నిజం ఉడత సాయం అది ఏ మూలకే కాదా వెయ్యి రూపాయలు ఆ విరమిటికి అలా ఇవ్వగలుగుతున్నాను ఇవ్వగలుగుతున్నానండి ఇలా చెప్తాను నిజంగా చేసింది చెప్పకూడదు చేతితో తెలిసింది దడం చేతి తెలియకూడదు ఎందుకంటే ఈ నా మాటలు విని అందరూ ప్రేరణ పొంది ఆ వశిష్ట గౌతమి పెరిమిట్కి అందరూ సాయం చేస్తారని నేను ఈ మాట చెప్తున్నాను లేకపోతే చెప్పను అందరూ సాయం చేస్తే అక్కడ ఆ పెరిమిడి త్వరగా లేచిపోతే అందరం వెళ్ళి అక్కడ ఎంతో ఆనందంగా స్వర్గంలో గడుపుకోవచ్చు అని నా ఆశ నా ఆనందం అని అందుకని చెప్పాను నేను ఇలా అయితే ఈ మాట చెప్పను నేను ధ్యానం నాకు నేను నేర్చుకున్నా నుంచి అందరికీ తెలియచెప్పాలని నాకు తగతాగు ఉండేది ఒక టైంలో నా నలభై రోజులు క్లాస్ పెట్టాను అంద మొత్తం అందరినీ ఇంటింటికి వెళ్ళి బొట్టెట్టి మరీ పిలిచి నలభై రోజుల క్లాస్ ధ్యానం పెట్టి పుస్తకాలు సిరిడి సాయి సందేశాలు అన్న పుస్తకాలు తటపతి రాఘవరావు గారి దగ్గర క్లాస్ దగ్గర కొని ఆ పుస్తకాలు పంచిపెట్టించామన్నమాట నలభై రోజులు క్లాస్ పెట్టి అక్కడ రోజు ఒక రోజు అంతా క్లాస్ పెట్టి భోజనాలు పెట్టి అలా చేసాం తర్వాత మళ్ళీ పదకొండు రోజులు పదకొండు రోజులు పెట్టుకోవడం మా ఊళ్ళో అందరూ ఒకళ్ళ ఇంటికాడ ఒకళ్ళ ఇంటికాడ పదకొండు రోజులు పదకొండు రోజులు పెట్టుకోవడం అలా చేసాం అదే భీమవరం ధ్యానం క్లాసులకు కూడా నేను మూడు రోజులు క్లాస్కి వెళ్ళాను అక్కడ చాలా అనుభూతులు పొందాను అసలు ఎక్కువగా పూజల గురించి గట్ట మారింది అక్కడే చాలా అనుభవాలు పొందాను అక్కడ అక్కడే ఆ బేబీ గారి పరిశ్రమ అయితే అక్కడ ఆవిడ్ రమ్మని ఇక్కడ మేము టీచర్ రమ్మ అదే మాస్టర్ వచ్చి క్లాస్ చెప్పమని చెప్పి ఆ ఉండే పుస్తకాలు తెమ్మని పెట్టించామన్నమాట అండి ఇక్కడ నలభై రోజుల క్లాస్ పెట్టాము చాలా ఆనందంగా గడిచినప్పుడు చాలా అనుభూతులు కలిగి చాలా అనుభూతులు వచ్చాయి ఆ నలభై రోజుల క్లాస్ అయిన తర్వాతే నేను పూ పూజలు చేయటం మానేశాను అక్కడ అప్పుడే ప్రేరణ పొందాను అప్పుడే నాకు లోపల మొత్తం నా లోపల నాకే అభిషేకం జరిగిపోయినట్టు అనిపించింది ఇంకా ఏ ఏం చేసేది ఉంది ఏమిస్తాం మనం భగవంతుడికి అన్నీ భగవంతుడియే కదా మన హృదయం తప్ప ఇచ్చేది ఏమీ లేదు కదా ఆ భగవంతుడికి మన హృదయమే కదా అర్పణ చేయటం ఆ హృదయంలోనే దేవుడు ఉన్నాడు నేను ఆ హృదయమే దేవుడు కదా ఆ దేవుడే నేను కదా అని అప్పుడు ప్రేరణ పొంది అప్పటి నుంచి పూజలు చేయడానికి మానేశాను లేకపోతే అసలు పూజలు చేయటం మానేదానికి అది చాలా ఇంట్రెస్ట్గా చేసేదాన్ని చాలా బాగా ఎక్కువ పూజలు చేసేదాన్ని దాని అసలు వాళ్ళు అలాగా పొందిన తర్వాత చాలా ఆనందం కలిగింది ఇంకా పుస్తకాలు శాఖాహారాలీకి కూడా పుస్తకాలకి అలాగే కొన్ని డబ్బులు సాయం చేసి పుస్తకాలు మా ఊళ్ళో కూడా సేకార్యాలీ చేస్తే పంచిపెట్టాము కొన్ని పుస్తకాలు అలాగే ఇంకా ఊరు ఊరు కూడా అలాగే పంచిపెడతా కూడా వెళ్ళేదాన్ని పంచిపెట్టి శా ప్రసారం చే ప్రసారం చేయాలని నాకు చాలా తపనగా ఉంది అందుకే ఊళ్ళో కూడా సెంటర్ పెట్టించి అక్కడికి ప్రతిరోజు వెళ్తున్నాము సెంటర్లో ధ్యానం చేసుకుంటున్నాము అందరూ కొత్త వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కళ్ళు జాయిన్ అవుతున్నారు నేర్చుకుంటున్నారు తర్వాత ఎక్కువగా ఈ మధ్యన లాక్డౌన్ వచ్చిన తర్వాత ఇంక ఈ జూమ్ క్లాసులు ఇంకా ప్రతిరోజు ఇంకా ఈ ఏదో ఇంకా ఆ క్లాసులు వచ్చిన నుంచి జనం అందరూ కూడా అన్నీ చూసి ఇంకా బాగా ప్రేరణ పొందారు ఇంకా చాలా ఇంకా అందరికీ ఇది తెలిసి ఇంకా చాలా అనుభవాలు పొందే ఇంకా ఇది అది వచ్చిన కాడ నుంచి బాగా విస్తృతం అయిపోయింది ఈ జానం ఇంకా నిజంగా ప్రియంసి ఛానల్ వాళ్ళకి చాలా చాలా కృతజ్ఞతలు ఇది సృష్టించిన పరమర్ మహాపతిజీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు ఆ ఛానల్ వాళ్ళకి తర్వాత చా ఈ ఈ ఎంతో బాగా చేస్తున్నారు జూమ్ క్లాసులు ఎంతో కష్టపడి ఎంతో మాస్టర్లు ఎంతలా చెప్పేస్తున్నారో క్లాసులు అవన్నీ వింటుంటే ఇంకా నాకు చాలా ఆనందం చాలా అనుభూతి ఇంకా లేకపోతే ఇంటి దగ్గర ఖాళీగా ఉండి ఎక్కడికే అక్కడ ఎప్పుడు ఎక్కడికొద్దుకి వెళ్ళిపోతూ ఉండేదాన్ని నేను అటువంటిది ఇంక ఇంకేంటి అన్నీ ఎక్కడికి వెళ్తాక లేకుండా పోయింది అనుకుంటలేక అంతే టీవీలోనూ వచ్చేస్తుంది ఫోన్లోనూ వచ్చేస్తుంది ఇంక ఇంటమే పని ఇంకా క్లాసులు ఇంటమే అది అనుభవాలు ఇంటమే ఇంకా అందరి చెప్పటం ఇంకా ఎన్ని క్లాసులు ఎన్ని అనుభవాలు అన్ని వింటా ఉంటాం చాలా ఆనందం పొందుతున్నాను ఇంకా ఎక్కడికి వెళ్లే బాధ కూడా ఉండలేదు ఇంక ఇప్పుడు మళ్ళీ ఆ ఏ చూసుకోవడం జానం చేసుకోవడం ఇంట్లో పని చేసుకోవడం సెంటర్కి వెళ్తాం మధ్యాహ్నం రెండు గంటలకల్లా సెంటర్కి వెళ్తాం అక్కడ జానం చేసుకోవటం మళ్ళీ నాలుగు అవతులకి ఇంటికి రావటం అలాగే చాలా ఆనందంగా రోజులు గడిచిపోతున్నాయి అందరికీ ఎక్కువగా బాగా ఈ పీఎంసీ వచ్చిన తర్వాత బాగా రుద్దయ్యి ఎక్కువ మంది జానం జానంలో మారారు అందరూ కూడా శాఖాహారులుగా మారారు జానులుగా చాలా ఆనందంగా ఉంది నిజంగా ప్రిఎంసీ ఛానల్ వాళ్ళకి చాలా 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 కృతజ్ఞతలు ఆ ప్రిఎంసీ ప్రేక్షకులకి నా నమస్కారం తర్వాత బ్రహ్మర్షి పితామహాపత్రిజయ గారికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను